నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వీనియస్కి స్వాగతం. నేను జయ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ముగింపు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్న ఐకాసా నాయకులు. సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన మహిళా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్న మహిళా సంఘాలు. రక్షక భటులు సైతం భక్షక భటులుగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు. విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స. గ్లెనికల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ చెన్నై హాస్పిటల్లో అసాధారణ శస్త్రచికిత్స. ఆడపిల్లలు ఉన్న ఇంట సిరులు తాండవిస్తాయంటారు, ఆనందం విలసిల్లుతుందంటారు. కానీ ఇవన్నీ మాటలకే పరిమితమవుతున్నాయి. బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మొగ్గదశలోనే మృగాళ్లు చిదిమేస్తున్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అనర్ధాలను నివారించి వారికి హక్కులు తెలియజేసేందుకు ప్రభుత్వం జాతీయ బాలికల దినోత్సవం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నేషనల్ గర్ల్ చైల్డ్ డే ప్రత్యేకతతో ఏమిటో ఇప్పుడు చూద్దాం. నేషనల్ గర్ల్ చైల్డ్ డే జనవరి 24 దేశంలోని బాలికలకు ప్రోత్సాహాన్ని అందించే దిశగా ప్రతి ఏటా జనవరి 24వ తేదీన నేషనల్ గర్ల్ చైల్డ్ డే దినోత్సవాన్ని ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. ఈ దినోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ 2008వ సంవత్సరం నుండి ప్రారంభించింది. విద్య, వైద్యం, న్యాయపరమైన హక్కులు, గౌరవం, రక్షణ విషయాలలో బాలికలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వివిధ రంగాల్లో బాలికలు సాధించిన విజయాలకు ప్రతీకగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశంలో తగ్గిపోతున్న బాలికల సంఖ్యపై ఈ రోజున అవగాహన కల్పిస్తారు. బాలికలకు సురక్షితమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించేందుకు బేటీ బచావో బేటీ పడావో వంటి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దేశంలోని బాలికల శక్తి సామర్థ్యాలు దిశ దిశలా చాటేందుకు ప్రభుత్వాలు ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడతాయి. రేడియో, టీవీ ఛానళ్లు, వార్తాపత్రికల్లో సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరిట ప్రకటనలను విస్తృతంగా ప్రచారం చేస్తారు. పలు ఎన్జిఓ సంస్థలు బాలికలకు ఆత్మరక్షణార్థం జూడో, కరాటే వంటి క్రీడలలో ట్రైనింగ్ ఇస్తారు. దేశంలోని బాలికలు వారి హక్కులను సంపూర్ణంగా పొందాలనేదే ఈ దినోత్సవం ప్రధానోద్దేశం. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఒంగోల్లో 14 రోజులుగా ఐకాసా ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. శాసనమండలిలో 3 రాజధాని బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించిన నేపథ్యంలో హర్షం ప్రకటిస్తూ దీక్షలు ముగించారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ షరీఫ్, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అభినందనలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, తేదాప వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ చిత్రపటాలకు షరీఫ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చివరి రోజు దీక్షల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల వెంకటేశ్వరరావు, కామెపల్లి శ్రీనివాసరావు, వైవి సుబ్బారావు, కొటారి నాగేశ్వరరావు, రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు జేఏసీ ఆధ్వర్యంలో గత 14 రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగించడం, ఈ రోజుతో ఈ రిలే నిరాహార దీక్షలనే వాటిని ఆపేసేసి తదుపరి కార్యాచరణ గురించి ఆలోచిద్దామని ఒక నిర్ణయానికి జేఏసీ వచ్చింది. మరి ఇక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిలోనే కొనసాగాలి, 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అనే కాన్సెప్ట్తో మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు జరుగుతున్న విషయం మనం నిత్యం గమనిస్తున్నాం. మరి ఈ ఉద్యమానికి ప్రధానంగా మహిళలే ముందుకు బాగా నిలిచారు. మరి అక్కడ రాజధాని గ్రామాల్లో కానివ్వండి, మరి గుంటూరు కానీ, విజయవాడ కానివ్వండి, ఒంగోలు కానివ్వండి, మరి ఏ పట్టణంలో జరిగినా కూడా ఈ అమరావతి రాజధానిని కొనసాగాలనే ఉద్యమానికి ముఖ్యంగా ఒక రకంగా నడిపిస్తున్నది మహిళలే. అందువలన మహిళా తల్లులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా
ఇవాళ పట్టణాల్లో కంటే కూడా గ్రామాలు మండల స్థాయిలో కూడా మరి మహిళలు ఉత్సాహంగా ఉన్నారు. మరి ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో మండల స్థాయిలో కానివ్వండి, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి, 56 మండలాల్లో కూడా ఈ దీక్ష కార్యక్రమాల కంటే కూడా ఒక రకంగా రిలే దీక్షల కంటే కూడా ర్యాలీలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఉన్నది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని, 3 రాజధానుల ప్రతిపాదన విరమించుకోవాలని, ఇక్కడ ఒంగోలులో గత 14 రోజుల నుంచి వివిధ వర్గాల వారి చేత నిరాహార దీక్షలు చేయించడం జరిగింది. నిన్న శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులు అడ్డుకట్ట వేసి సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. అందువలన ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని ఆపివేసి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. భవిష్యత్తులో రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. నిన్నగాక మనం నిర్మించినటువంటి బ్లాకులు మీరు ఎలా పడగొడతారని అడిగింది. అట్లాంటిది 10,000 కోట్ల రూపాయల ఖర్చులు దాని మీద పెట్టి అద్భుతమైన అమరావతి నిర్మాణం 70% పూర్తయినటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయమని కోర్టు చెప్పదు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. అదే సందర్భంలో ఈరోజు పోరాడినటువంటి ఎంతో నిబ్బరంగా నిలబడినటువంటి శాసనసభలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు అందరూ, షరీఫ్ గారు కానీ, యనమల రామకృష్ణులు కానీ, అట్లాగే ఇంకా మిగతా కలిసి వచ్చిన వాళ్ళందరికీ కూడా జేఏసీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తోంది. అదే సందర్భంలో ఇప్పుడు ఈ విరమణ తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ప్రణాళికలో ఇంకా మరింతమంది మహిళల్ని సమీకరించి అక్కడ అమరావతి మహిళ సాధిస్తున్నటువంటి ఆ పోరాటానికి చేస్తున్నట్టు ఆ భావోద్వేగాలకి మేమందరం కూడా సపోర్ట్గా ఉండి చివరి వరకు కూడా ఆ ఉద్యమం విజయవంతం అయ్యే వరకు కూడా కొనసాగిస్తామని డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, రైతు సంఘాల వారు కానివ్వండి, అదేవిధంగా ముస్లిం మైనారిటీస్ వారు, అదేవిధంగా దళిత వర్గాల వారు, రైతు మహిళలైతే 3 రోజులు కూర్చోవడం జరిగింది. ఈ దీక్షా శిబిరంలో గౌరవ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు దామతల జనార్దన్ రావు గారు కూడా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని 20వ తేదీన వారి కుటుంబ సభ్యులందరూ కూడా దీక్షలో పాల్గొని ఈ 14 రోజులు కూడా దిగ్విజయంగా ఈ దీక్షా శిబిరాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మహిళలు వాహనాలు నడుపుతూ జీవన సాఫల్యం పొందుతూ ప్రమాదాలకు గురికాకుండా రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు, బాలికల వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఒంగోలు నగరంలో ద్విచక్ర వాహన అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ర్యాలీని ICDSPD విశాలాక్షి, DEO VS సుబ్బారావులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. యువశక్తి ద్వారా ప్రమాదాల నివారణ, ఆడపిల్లలను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దామనే నినాదాలతో ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా DTC మాట్లాడుతూ, మహిళలు చదువుకొని ఉద్యోగాలు పొంది విధి నిర్వహణలో వాహనాల వాడకం పెరిగిందని, వాహనం నడిపేటప్పుడు ఒత్తిడికి గురికాకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీసుధా, RDO చంద్రశేఖర్ రెడ్డి, DCDO జ్యోతి సుప్రియ, బక్కమంతుల వినయ్తో పాటు రవాణా శాఖ సిబ్బంది, ICDS సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
31వ జాతీయ భద్రతా వారోత్సవ 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు మరియు బాలికల జాతీయ వారోత్సవాల సందర్భంగా రెండు నినాదాలు యువశక్తి ద్వారా రహదారి భద్రతలో మార్పు మరియు ఆడపిల్లను పుట్టనిద్దాం ఆడపిల్లను చదువుకోనిద్దాం ఆడపిల్లను ఎదగనిద్దాం ఈ రెండు కార్యక్రమాలు రవాణా శాఖ మరియు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ మోటార్ బైక్ ర్యాలీలో రహదారి భద్రతలో ఆడపిల్లలు మరియు రవాణా రంగంలో ఆడపిల్లలు అనే కాన్సెప్ట్ పైన రవాణా శాఖ మరియు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మరియు పోలీస్ శాఖ మరియు విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించే ఈ ర్యాలీలో రవాణా శాఖ ఉద్యోగులు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉద్యోగులు, పోలీస్ శాఖ ఉద్యోగులు మరియు ఇతర టీచర్లు పాల్గొనున్నారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈరోజు మహిళ కూడా చదువుకొని ఆర్థికంగా కుటుంబ నిర్వహణలో ఉద్యోగ నిర్వహణలో బైక్లు ఎక్కువగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో రహదారి భద్రతలో ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండటము మరియు వారి వంతు సంయమనంతో స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా వాహనాలు నడిపి యాక్సిడెంట్స్ జరగకుండా చూడటంలో మహిళలు ప్రధాన పాత్ర పోషించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు జాతీయ బాలికల వారోత్సవాల సందర్భంగా కూడా ఈ ర్యాలీలో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు మేము కలిపి సంయుక్తంగా ఆడపిల్లల్ని పుట్టనిద్దాం, ఆడపిల్లల్ని చదువుకోనిద్దాం, ఆడపిల్లల్ని ఎదగనిద్దాము అనే కాన్సెప్ట్ ఈ రెండు కాన్సెప్ట్స్ కలిపి చేస్తున్నాము. కాబట్టి చదువుకునే ప్రతి వాళ్ళు 16 సంవత్సరాలు నిండిన వాళ్ళు వితౌట్ గేరు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు విత్ గేరు తీసుకొని వారి యొక్క సామాజిక ఆర్థిక సాంస్కృతిక అభివృద్ధిలో క్రియాశీలకమైనటువంటి బైక్ నడపటాన్ని జాగ్రత్తగా ఎంచుకొని వాళ్ళ జీవన సాఫల్యానికి రహదారి భద్రతను కాపాడుకుంటూ ఎటువంటి ప్రమాదాలకు గురవ్వకుండా బాలికలందరూ కూడా ఈ వాహనాలు నడపాలని చెప్పి కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒంగోలు నగరంలోని ఉషోదయ వృద్ధాశ్రమంలో లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ చిన్న వయసులోనే జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టడంతో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం బీమా ఏర్పాటు చేశారని, సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఇబ్బందుల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలను ఆదుకోవడానికి నడుం బిగించారని కొనియాడారు. రాష్ట్ర మంత్రిగా నిధులు సక్రమంగా వినియోగించి రాష్ట్రానికి అనేక అవార్డులు తీసుకువచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు కరిముల్లా, ఏఎంసీ మాజీ చైర్మన్ కమ్మేపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, హనీఫ్, నండూరి చంద్ర, పసుపులెట్టి సునీత, నరసమ్మ, గోవిందమ్మ, లక్ష్మీ పద్మజ, కుసుమకుమారి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా బలరాం కాలనీలో గల ఉషోదయ వృద్ధాశ్రమంలో బ్రెడ్స్, ఫ్రూట్లు అవి పంపిణీ చేశాం. తెలుగుదేశం పార్టీ అంటేనే సేవ. సేవ చేయడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అన్న ఎన్టీ రామారావు గారి ఆలోచన ఆచరణని ఈరోజున నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన లోకేష్ బాబు గారిని పుణిపుచ్చుకొని అదే దారిలో వెళ్తూ సేవా మార్గంగా వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజున తెలుగు యువత ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం చేపట్టినందుకు తెలుగు యువత కరముల్లా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ బలరాం కాలనీలో ఉషోదయ వృద్ధాశ్రమంలో మా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు కరిముల్లా గారి ఆధ్వర్యంలో ఈ పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. నారా లోకేష్ గారు చిన్న వయసులోనే జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతూ ప్రతి ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు వచ్చే విధంగా ఒక బీమా ఏర్పాటు చేయటం, ఈ రాష్ట్రంలోని
ఈ దేశంలోనే 65 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యం ఏర్పాటు చేయటమే కాకుండా సంక్షేమ నిధి ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదుకోవటం, అట్లాగే మంత్రిగా ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎన్నో అవార్డులు భారతదేశ స్థాయిలో మన పంచాయతీరాజ్ శాఖ కీర్తి ప్రతిష్టను పెంచిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఆయనకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన జన్మదిన సందర్భంగా మన తెలుగు యువత అధ్యక్షుడు కరిమల్ల గారి ఆధ్వర్యంలో ఉషోదయ వృద్ధాశ్రమంలో వారికి కావలసినటువంటి ఫ్రూట్స్, బ్రెడ్ అవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు మున్ముందు ఇంకా మంచిగా జరగాలని నారా లోకేష్ బాబు గారు ఆయురారోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మంచి అభివృద్ధి పదంలో తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. మాజీ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు యువ నాయకులు, వారి మార్గదర్శకత్వంలో ఈరోజు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ పనిచేస్తూ ఉంది. వారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని కలుసుకొని వారితో వారి జన్మదిన వేడుకల్ని జరుపుకోవాలని చెప్పి ఆశించి ఇక్కడికి రావడం జరిగింది. సేవా కార్యక్రమాలకి పెట్టింది పేరు మరి తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఆయనకి ప్రకాశం జిల్లా తెలుగు యువత తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. బీజేపీ ప్రభుత్వం గుజరాత్ ఫార్ములాను అనుసరిస్తూ 2 సార్లు అధికారంలోకి రావడం జరిగిందని దళిత పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర అన్నారు. ఒంగోలులో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఎన్ఆర్సీకు వ్యతిరేకంగా జరుగుతున్న దీక్షా శిబిరంలో నాగేంద్ర పాల్గొని మద్దతు తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల మీద, క్రిస్టియన్ల మీద అరాచకాలు సృష్టిస్తుందని, దీనిలో భాగంగానే ఎన్ఆర్సీ, సిఐఏ, ఎన్పిఆర్ బిల్లులను తీసుకురావడం జరిగిందన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి దేశంలో అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి జీవిస్తున్న వారిపై బీజేపీ మతద్వేషాలు రేకెత్తిస్తుందన్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీలో జేఎన్యూలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని చెప్పారు. ఈ దీక్షా శిబిరంలో పఠాన్ హనీఫ్, జిలానీ, సర్దార్ రఫీ, సాజిద్ హషీద్, మౌలానా ముక్తి అహ్మద్, జలీల్ బాషా, సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు చిన్నపరెడ్డి, వినోద్ కుమార్తో పాటు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మనం ఏంటో మొట్టమొదటి బీజేపీ అధికారంలో వచ్చినప్పుడు మొట్టమొదటి చూసాం బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, ముస్లింలు ఆవుల్ని తింటున్నారు, ఆవుల్ని కోసుకుంటున్నారు, ఆవుల్ని కోరుకుని వెళ్తుంటే అరెస్ట్ చేయటం, చంపటం, అంటే మనిషి ఏం మాంసం తినాలి, అంటే వీళ్ళు దళితులైతే దున్నలు తింటున్నారు కాబట్టి వీళ్ళని మా గోవులు తిన్నారు కాబట్టి మా మాటలు కాబట్టి మేము పూజించే ఆవులు తింటున్నారు, వీళ్ళు అమ్ముతున్నారు కోసుకుని తింటున్నారు అని, తర్వాత వీళ్ళు ఆలయాల్లో ప్రవేశిస్తున్నారని ఉత్తరప్రదేశ్లో చాలా చోట్ల కూడా ముస్లిముల్ని చంపిన సంఘటనలు, అదేవిధంగా దళితుల మీద కూడా దాడి చేసిన సంఘటనలు, విశ్వవిద్యాలయాల్లో కూడా రోహిత్ అని ఒక మత ప్రాతిపదికగా కూడా అక్కడ అతన్ని వేధించి అతను ఆత్మహత్య చేసిన సంఘటనలు, అక్కడ విశ్వవిద్యాలయాల్లో కూడా ఈలోపు బీజేపీ అగ్రహారాలుగా, బ్రాహ్మణ అగ్రహారాలుగా, మరువాద అగ్రహారాలుగా మార్చిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రజల మధ్య మత విద్వేషాలు రగించి ఆ మంటల్లో బీజేపీ చలిగాల్చుకొని ఓట్లు పెట్టుకుంటుంది. ఈ దేశం గురించి బీజేపీని వ్యతిరేకిస్తే వారు దేశద్రోహులు, బీజేపీ ఏం చేసినా కూడా వారు దేశ స్వాతంత్రులు అన్నట్టుగా మాట్లాడటం ఒక సిగ్గుచేటు. ఈ దేశం కోసం స్వాతంత్రం కానించి కూడా ఇప్పటి వరకు పోరాడిన వాళ్ళలో హిందువులతో పాటు దళితులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీకులు, అదేవిధంగా ముస్లింలు కూడా ఉన్నారు. అది చరిత్ర, చరిత్రను మార్చడం బీజేపీ వల్ల, ఆర్ఎస్ఎస్ వల్ల కాదన్న సంగతి కూడా బీజేపీ నాయకుడు గుర్తించాలి. ఈ దేశ స్వాతంత్రం కోసం కాదు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేయడంలో ముస్లింలు, లౌకికవాదులందరూ కూడా ఎంతో కృషి చేశారు. సమస్యల పట్ల స్పందించి పోరాడే మనస్తత్వం ఉన్న యోధుడు పరిటాల రవి అని, అందుకే ఆయన గొప్ప నాయకుడిగా ఎదిగారని
ప్రతి ఒక్కరూ జీవిస్తుంటారు, చనిపోతుంటారు, చనిపోయిన తర్వాత కూడా కొంతమంది ప్రజల మనసుల్లో జీవిస్తారని, ఆ కోవకు చెందిన నాయకుడే పరిటాల రవి అని పలువురు వక్తలు కొనియాడారు. ఒంగోలు నగరంలోని అంజే రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద పరిటాల రవి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని నగర పార్టీ ప్రధాన కార్యదర్శి దాయినేని ధర్మ, డివిజన్ అధ్యక్షులు ప్రతీప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పరిటాల రవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎన్నో సమస్యలపై పోరాటాలు చేయడంతో పరిటాల రవి నాయకుడిగా ఎదిగారని, సమాజం బాగుపడటానికి ఇలాంటి నాయకులు పుడుతూ ఉంటారని, పోరాటాలు ఎప్పుడూ ఆపకూడదన్నారు. ప్రత్యర్థుల చేతిలో చనిపోతాడని తెలిసి కూడా నమ్మి సిద్ధాంతం కోసం తాను నమ్ముకున్న ప్రజల కోసం తాను ఎదగడానికి కారణమైన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కాపాడేందుకు ముందుకు నడిచిన వ్యక్తిని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటితరం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వందల కొద్దీ కులాంతర వివాహాలు చేసిన ఆదర్శవాదని కొనియాడారు. రవి కులం మతం లేని సమాజం కోరుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, డాక్టర్ రాజ్ విమల్, కాకతీయ సేవా సంఘం నాయకులు బెజవాడ వెంకట్రావు, గోగినేని రామారావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, రాష్ట్ర నాయకులు టి అరుణ, అనంతమ్మ, పసుపులేటి సునీత, కుసుమకుమారి, నరసమ్మ, ఆర్ల వెంకటరత్నం, పద్మ, లక్ష్మి, పద్మజతో పాటు పలువురు రవి అభిమానులు పాల్గొన్నారు. తెలియదా రవికి వేరే పార్టీ వాళ్ళు చంపేస్తారని? ఇక్కడ ఉన్నందరూ కూడా తెలుసు, రవికి కూడా తెలుసు నన్ను ప్రత్యర్థులు చంపేస్తారని. అయినా కూడా ఏ రోజున కూడా భయం లేకుండా తన నమ్మిన సిద్ధాంతం కోసం, తన నమ్మిన నాయకుడు ఎన్టీ రామారావు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం చచ్చిపోతానని తెలిసి కూడా పనిచేసే ధైర్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి పరిటాల రవి. అటువంటి మన స్ఫూర్తిగా తీసుకోవాలా. చావు అనివార్యమని తెలుసు, ఖచ్చితంగా చచ్చిపోతుందని తెలుసు. ఏమే దేశం తప్పి వెళ్ళిపోతే హ్యాపీగా పెళ్ళ పిల్లతో బతకండి కదా, అట్లా అనుకోలేదు. నన్ను నమ్మిన నా ప్రజలు, నేను నమ్మిన నా సిద్ధాంతం, నన్ను పెంచి పెద్ద చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, ఇవన్నీ ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. దురదృష్టవశాత్తు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఇందాక అరుణ్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా మనం ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అంశాలు అనేక ఉన్నాయి. అలానే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉంటాయి నేర్చుకోవాల్సినవి. ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది స్పందించేటువంటి మనసు. ధైర్యంగా ముందుకు రావటం ఒక్కటే, రాలేకపోవడం ఒక్కటే బలహీనత. ధైర్యంగా కనుక ముందుకు రాగలిగితే ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా పరిటాల రవి లాగానే మీరందరూ కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, అంటే ఏం సందేహపడాల్సిన అవసరమే లేదు. అయితే ఆయనలాగా పనిచేసినటువంటి ధైర్యం మన దగ్గర లేదు, ఆయనలాగా పనిచేసినటువంటి పోరాటం మన దగ్గర లేదు. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం, అరాచకం, ఎంతమంది ఎంతవరకు పోరాటం చేశాం, ఆ పోరాటం సరిపోద్దా నిజంగా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. పరిటాల రవి గారు అనంతపురం జిల్లానే కాకుండా రాయలసీమ ప్రాంతం అంతా కూడా తన యొక్క ఉనికిని చాటుకోవటం, తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసే విధంలో కృషి చేయటం, తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం, కార్మిక మంత్రిగా బాధ్యతలు తీసుకోవటం, ఇంకా బలవంతుడై రాయలసీమ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయటమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక బలమైన ముద్ర వేయటం జరిగింది. వారి కుటుంబం 70 సంవత్సరాలుగా పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన కుటుంబం, కమ్యూనిస్టు నేపథ్యం, నక్సల్ భావజాలాలు ఉన్న కుటుంబం, ఆ కుటుంబం నుంచి ఆ విధంగా జరిగింది. ఈరోజు కూడా అవే పరిస్థితులు పునరావృతం అయినవి. ఏదో ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదండి ఆయన, బడుగు బలహీన వర్గాల కోసం ఎస్టీ ఎస్టీ మైనారిటీ కోయోలకి బోయో అటువంటి వ్యక్తులు అందరికీ ఆయన అండగా నిలబడి ఆ రోజు రాక్షసులు రాజ్యం వెళ్తుంటే దానికి ఎదురొద్ది పోరాడిన వ్యక్తి పరిటాల రవి అన్న. అందుకనే మనం ఆయన్ని ఈ గౌరవంగా అభిమానంగా చేసుకోవటం జరిగింది. అట్లాగే మీ అందరూ వచ్చినందుకు ఎప్పుడు మేము ఒకటేనండి. మా డివిజన్లో ఉన్న పెద్దలకు కానీ, ఈ సభాముఖంగా పార్టీలో ఉన్న పెద్దలకు కానీ నేను మనవిచ్చుకునేదోటి, మేము చిన్నవాళ్ళం అండి, పార్టీలో క్రమశిక్షణగా పనిచేసాను, ఏదన్నా తెలిసి తెలియక తప్పులు చేస్తే దయచేసి చెప్పండి, ఏమీ లేదు, కష్టపడే తత్వం కలిగిన అదేవిధంగా జీవితాంతకాలం కష్టపడతామని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఒక మనిషి
అంత సౌందర్యాన్ని, అంతరంగ సౌందర్యాన్ని గమనించగలిగిన వ్యక్తి. బాహ్య సౌందర్యం కంటే కూడా సంస్కారం, అంత సౌందర్యం, వ్యక్తిత్వం, వ్యక్తిత్వ నిర్మాణం, ఒక ధీరత్వం అనేటువంటి వాటిలో కనపడుతుంది, పర్సనాలిటీస్లో కనపడదు. పర్సనాలిటీగా కనుక చూసుకున్నట్లయితే పరిటాల రవి చాలా చిన్నవాడు, కానీ తను నడిపే ఉద్యమ నేపథ్యం, తను చూపించిన ధీరత్వం, తన చూపించిన సంస్కరణలు, అలాగే తన చదువు, తన సంస్కారం, ఇవన్నీ అతన్ని మించినటువంటి ఆకాశం అంత ఎత్తు. తెలుగుదేశం పార్టీకి ఆయన లేనటువంటి లోటు తీర్చలేనిది. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. మనం ఈ మధ్య చూస్తున్నట్లయితే అసెంబ్లీలో ఏం సాగుతుందంటే, జనరల్గా అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి అందరూ మాట్లాడుకుంటారు, కానీ ఇప్పుడు మనం అసెంబ్లీని గమనిస్తున్నట్లయితే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడానికి, లేకపోతే జగన్ రెడ్డి గారిని పొగడడానికి మాత్రమే ఆ అసెంబ్లీ వేదికగా నడుస్తూ ఉంది. గత కొంతకాలంగా మీరు చూస్తున్నట్లయితే కొడాలి నాని ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈ రోజున పంతాల రవి గారు ఉంటే కొడాలి నాని అలా మాట్లాడేవాడా? నిజంగా మాట్లాడి ఉంటే రవి గారు చూస్తూ ఊరుకునేవాళ్ళ? అటువంటి నాయకులు ఇంకా తయారవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా పరిటాల రవిని మనం ఆదర్శంగా తీసుకొని అమరావతి పోరాటంలో మనందరం ముందుకు సాగాలని, ముఖ్యంగా పరిటాల రవి గారి అభిమానులు ఆయన పోరాట పటిమని స్ఫూర్తిగా తీసుకొని అమరావతి సాధించే వరకు నిద్రపోకూడదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్, ప్రకాశం జిల్లా ఆరివేశ సంఘం ప్రధాన కార్యదర్శి కనమలపూడి హరిప్రసాద్ జన్మదిన వేడుకలను ఒంగోలులో అట్టహాసంగా నిర్వహించారు. లాయర్పేటలోని జేపీ అంధుల పాఠశాలలో జరిగిన ఈ జన్మదిన వేడుకల్లో పలువురు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా అంధుల పాఠశాలలోని విద్యార్థులు నడుమా హరిప్రసాద్ జన్మదిన కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా అంధ పాఠశాల విద్యార్థులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల పట్ల మక్కువ పెంచుకొని ఎదుటివారికి ఆదర్శంగా నిలవాలని హరిప్రసాద్ కోరారు. ఈ వేడుకల్లో వాసవి క్లబ్ మహిళా విజన్ అధ్యక్షురాలు వాసవి ప్రియదర్శిని, సభ్యులు నాగరాజు, సాయి, సతీష్, విష్ణువర్ధన్, ఎక్కలి సుబ్బయ్య, తాత ప్రవీణ్ కన్నతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈరోజు వాసవికల బొంగోలు మహిళా విజన్ ఆధ్వర్యంలో నా పుట్టినరోజు సందర్భంగా జేపీ అందుల పాఠశాల నందు ఈరోజు అందు పిల్లలకి అక్కడ నిత్యావసర వస్తువులు, అదేవిధంగా వాళ్ళకి అందరు కూడా ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారికి ఈరోజు బ్లైండ్ పిల్లలకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఈరోజున వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాకు ఇక్కడ ఈ ఏర్పాటు చేసి, నా బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వాసవి క్లబ్ తరఫున కార్యక్రమాలు ఇంకా మున్ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా హస్బెండ్ బర్త్డే ఇవాళ ఇక్కడ సెలబ్రేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. కేశవరాజకుంటలో ఆలూరు పోలమ్మ అనే మహిళపై జరిపిన సామూహిక అత్యాచారాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఒంగోలు ఎల్బీజీ భవన్లో జరిగిన మహిళా సంఘాల సమావేశంలో మహిళలు మాట్లాడుతూ, జిల్లాలో చాలా కాలంగా వేధింపులు, అత్యాచారాలు కొనసాగుతున్నాయన్నారు. చట్టాలు మహిళలకు అక్కరకురాని చుట్టాలుగా తయారయ్యాయని,
నిర్భయ దిశ చట్టాలు వచ్చినా సమాజంలో మార్పు రాలేదన్నారు. ఇటీవల కాలంలో రక్షణ ఉండవలసిన పోలీసులే భక్షక భటులుగా మారని, దీనికి మంగమూరు డొంకలో జరిగిన ఘటనే నిదర్శనమన్నారు. అత్యాచారానికి గురై మృతి చెందిన మహిళ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకొని రక్షణ కల్పించడంతో పాటు ఆమె పిల్లలకు విద్యను అందించాలని కోరారు. ఈ సమావేశంలో మహిళా అభ్యుదయ సమితి అధ్యక్షురాలు టి అరుణ, ఐద్వా నాయకురాలు కె రమాదేవి, న్యాయవాది కె అరుణ, పీఓడబ్ల్యూ పద్మ, తెలుగు మహిళ రావుల పద్మజ, వైసీపీ నాయకురాలు గంగాడ సుజాత, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు విజయమ్మ, మాజీ ఎంపీపీ నాలం నరసమ్మతో పాటు పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం జేసీ షణ్మోహన్కు వినతిపత్రాన్ని అందించారు. అమ్మాయి మీద సామూహిక అత్యాచారం జరిగింది. ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఇంతకుముందు నుంచి కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరైనా జంటలుగా కనుక అట్ల శివారు ప్రాంతాల్లో కనుక వెళ్ళినట్లయితే భర్తల్ని చంపేసేసి భార్యల్ని రేప్ చేయడం, అదే సందర్భంలో వాళ్ళ దగ్గర డబ్బు దోచుకోవడం అనేటువంటిది దగ్గర దగ్గర ఇది ఒక 5-6 ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి సమస్య. మరి అది మళ్ళీ అక్కడక్కడ తండ్రి బిడ్డ మీద అత్యాచారం చేసే సంఘటనలు, అన్న చెల్లెల మీద అత్యాచారం చేసే సంఘటనలు, బాబాయిలు అత్యాచారం చేసే సంఘటనలు, మూగవాళ్ళ మీద ఆడపిల్లల మీద అత్యాచారం చేసే సంఘటనలు ఒకటి కాదు, అసలు మొత్తం అసలు ప్రకాశం జిల్లాలో ఈ అత్యాచారాల పర్వం కొనసాగుతుంది. అదేవిధంగా ఆడపిల్లల మొలస్టేషన్ అనేది అతి సహజమైన విషయం. యూటీజింగ్ అనేది అసలు ఆడపిల్లలు చాలామంది చెప్పటల్లా. ఈ చీరాల ఈ ప్రాంతాల అన్నింటిలో కూడా అక్కడ ఓడరేవుకి వెళ్ళారంటే అక్కడ జంటలను కనుక వెళ్ళారంటే అందుట్లో అమ్మాయిలు అయిపోయారు. చాలామంది సిగ్గుతో బయటికి చెప్పుకోవట్లా, బయటికి చెప్పుకున్నవి కొన్ని చెప్పుకొని కొన్ని ఎన్నో చాలా రోజుల నుంచి కూడా ఇది ఒక కునారిల్లుతున్నటువంటి సమస్య. ఇంత మటుకు ఇప్పుడు అత్యాచారాలు జరిగిన కేసుల్లో ప్రత్యేకించి శిక్షలు పడినటువంటివి ఎన్ని ఉన్నాయి చెప్పండి. పోలీసులు అదేమంటే మాకు అక్కడ బందోబస్తులు బావాలంటారు రాజకీయ నాయకులకి, లేకపోతే ఇంకో చోట ఇంకో గలాటాలంటారు, ఇంకో గలాటాలంటారు, వాటికోసంగా ఇంట్రెస్ట్గా పోయేటువంటి పోలీసులు ఈ విషయంలోకి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎందుకని చెప్పని జాప్యం చేస్తున్నారు. ఒకసారి ఆ ఘటన జరిగి మహిళా సంఘాల ద్వారా శిక్షగాని వాళ్ళకి పడింది అని అంటే రెండో ఘటన జరగటానికి వెనక ముందు ఆడతారని మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ఒకటి ప్రజలంతా మేర్కోవాలా, అన్ని ప్రజా సంఘాలు మహిళా సంఘాలు ఐక్యం కావాలా, ఐక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అనేది మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టమైపోయినా కూడా ఇలాంటి ఘటన అనేది జరగటం అనేది ఒక ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అనేది మేము అనము. ఇలాంటి క్యారెక్టర్లెస్ అయినా కూడా వాళ్ళ ఇష్టం లేకుండా ఇలాంటి రేప్స్ జరగటం అనేది దురదృష్టకరం. వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. మొన్న రాత్రి ఏదైతే కేశవరాజుగుంట నగర శివార్లలో ఒక మహిళ మీద సామూహిక అత్యాచారం జరిగిందో దాన్ని ఇక్కడ మహిళా సంఘాలు, నాన్ పొలిటికల్గా అందరూ మహిళలు వచ్చి చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. జిల్లాలో ఇదేమీ మొదటి సంఘటన కాదు. అంతకుముందు కూడా అక్కడ సేమ్ ప్లేస్లో ఒక పిచ్చమ్మాయిని కూడా ఇలాగే జరగడం జరిగింది. అంతకుముందు పేర్నమిటర్లో కూడా ఒక మహిళని ఇలాగే చంపేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ పునరావృతం అవుతూ ఉన్నాయి. అంటే మహిళల పట్ల సరైన రక్షణ వ్యవస్థ లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. షీ టీమ్స్ ఉన్నాయని చెప్పారు, పెట్రోలింగ్ అని చెబుతున్నారు, అన్నీ చెప్తా ఉన్నారు. కానీ మాత్రం ఈ సంఘటనలు అయితే రోజురోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని మీద సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పి, వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మన గవర్నమెంట్ మీదనో లేకపోతే పోలీస్ వ్యవస్థ మీద కాకుండా సమాజం కూడా దానికి తగిన విధంగా కూడా అలాంటి సన్నద్ధులు కావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఎక్కడ ఏం జరిగినా కూడా మాకెందుకులే అని చెప్పేసి ఒక నిరాసక్తత అనేది ప్రజల్లో ఉన్నది. అది కనుక లేకుండా చైతన్యవంతులు కనుక అయినట్లయితే ఎవరికి జరిగినా కూడా అది మన ఇంట్లో జరిగినట్టుగా ఫీల్ అయ్యి చైతన్యవంతులు అయినట్లయితే మరి మళ్ళీ ఇలానే జరగకుండా ఉంటుందని చెప్పేసి నా యొక్క భావన. అయితే పోలీసు వారు ఇప్పటికైనా సరే గట్టి నిర్ణయం తీసుకొని ఎవరైతే ఈ యొక్క చర్యలు పాల్పడుతున్నారో వాళ్ళ ఎందు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క చట్టాన్ని తీసుకొని వస్తున్నారు. ఆ చట్టాలు పకడ్బందీగా అమలు చేయకుండా, దానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా ఎన్ని చట్టాలు చేసినా అవి ఆచరణ యోగ్యం లేకుండా ఉంటే అవి ఉపయోగకరంగా ఉండవు. అందుకని దానికి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది దిశ చట్టాన్ని అమలు చేస్తామని, దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పని చెప్పింది. అటన్నిటిని తక్షణమే అమలు చేయాలి అని చెప్పని, ఈ ఏదైతే ఈ నగర శివార్లో జరిగినటువంటి ఈ యాక్షన్ను కూడా దిశ కింద కూడా దిశ చట్టం కింద కూడా కేసు నమోదు చేసి దాన్ని త్వరగా న్యాయం చేయాలి అని చెప్పనే దాంతో, కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పనే దాంతో కూడా మేము ప్రగతిశీల మహిళా సంఘానికి డిమాండ్ చేస్తాం. గుండె మార్పిడి చేయడంలో అగ్రగామిగా గ్లెనికస్ గ్లోబల్ హెల్త్ సిటీ చెన్నై హాస్పిటల్ నిలిచిందని మార్కెటింగ్ హెడ్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఒంగోలు సెంట్రల్ పార్క్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒంగోలుకు చెందిన బొల్లినేని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి 25 సంవత్సరాలుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారన్నారు. అనేక ఆసుపత్రులు తిరిగి ఫలితం లేకపోయిందన్నారు. చెన్నై గ్లోబల్ హాస్పిటల్ వారు ముంబై నుండి గుండెను తెప్పించి డాక్టర్ గోగినేని బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా చేశారన్నారు. ఇప్పటివరకు 125 గుండె మార్పిడి ఆపరేషన్లు చేయడం జరిగిందన్నారు. ఒంగోలు అమృత ఆసుపత్రి, గ్లెనికల్ గ్లోబల్ హెల్త్ సిటీ సంయుక్తంగా ఒంగోలులో
హార్ట్ ఫెయిల్యూర్ చికిత్సలు చేసేందుకు ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ వి కేశవ, పిఆర్ఓ శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు. గుండె మార్పిడి అనేది చాలా అరుదుగా జరిగే ఆపరేషన్స్, ఈ బైపాస్ సర్జరీస్, యాంజియోప్లాస్టీస్ లాగా కాదు ఇది. ఈ గుండె మార్పిడి అనేది మన వాడుక భాషలో చాలా అనుకున్నప్పుడు కూడా అంత ఈజీ ఆపరేషన్ కాదు. అది ఒక వేరే బ్రెయిన్ డెడ్ అయినటువంటి ఒక వ్యక్తి నుంచి ఒక మంచి గుండెని తీసేసి ఈ గుండె చెడిపోయిన వ్యక్తికి అమర్చడం అనేది చాలా క్లిష్టమైన ఆపరేషన్. ఆపరేషన్ థియేటర్తో పాటే ఈ క్రిటికల్ కేర్ అంటారు, మీ పోస్ట్ ఆపరేటివ్ కానీ ప్రీ ఆపరేటివ్ పరంగా కూడా వాళ్ళని ఈ ఆపరేషన్ చేసే స్థాయి తీసుకురావటం, మెయింటైన్ చేయటము, ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళకి క్రిటికల్ కేర్ ఐసీయూ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్లనే ఆపరేషన్ చేయటం ఒక వంతు అయితే 7-8 గంటల ఆపరేషన్స్ తర్వాత పేషెంటు సక్సెస్ఫుల్గా బయటికి రావటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, 45 సంవత్సరాల వ్యక్తి, మన ఒంగోలు వాస్తవ్యుడు, 6 నెలల క్రితం గ్లెనిగేల్స్ గ్లోబల్ హెల్త్ సిటీలో విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయటం జరిగింది. ఇదేమంటే మీరు చూసినట్టు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది వితిన్ 5 అవర్స్లో మనం వచ్చేసి ఆపరేషన్ చేసేవాళ్ళం. అంటే డోనర్ హార్ట్లోంచి ఎప్పుడు తీస్తామో దాంట్లోంచి 5 అవర్స్ లోపల వచ్చేసి రెసిపియెంట్కి వచ్చేసి మనం పెట్టేసి దాన్ని ఓపెన్ చేయాలి, అది ఫంక్షన్ చేసేదానికి వదిలేసేయాలి. లేదంటే వచ్చేసి ఎంత టైం ఎక్కువ అవుతుందో అది వచ్చేసి వర్క్ అనేది సరిగ్గా కాదు. అది బియాండ్ 7 అవర్స్ అంటే అది ఆల్మోస్ట్ వచ్చేసి వర్క్ కాదు. అది ప్లస్ దీన్ని వచ్చేసి ఒక కోర్ స్టోరేజ్ సిస్టంలో వచ్చేసి మెయింటైన్ చేయాలి. మామూలుగా చూసారంటే వితిన్ 5-7 డిగ్రీ దీంట్లో వచ్చేసి మనం మెయింటైన్ చేస్తేనే దాని ఆ వయబిలిటీ అనేది ఉంటుంది. అది ప్లస్ దీన్ని ప్రిజర్వ్ చేయడానికి కొన్ని స్పెషల్ సొల్యూషన్స్ ఉంటాయి, అవన్నీ వచ్చేసి ఇండియాలో అవైలబుల్. ఇవన్నీ వచ్చేసి ఇంపోర్ట్ చేయాల్సింది. అది ఆడ నుంచి తీసుకొచ్చి దాంట్లో తీసుకునేసి ఆర్గన్ బాక్స్ ఒకటి ఉంటుంది, ఆర్గన్ బాక్స్లో మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అది మంచి ఆర్గన్ ఆల్మోస్ట్ వచ్చేసి యంగ్ డోనర్ ఉన్నాడు కాబట్టి, హార్ట్ మంచి హార్ట్ ఉండేది కాబట్టి, తను కూడా బ్రెయిన్ డెడ్ డోనర్. ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత వితిన్ 5 అవర్స్లో వచ్చేసి ఈ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా మనకి అమెరికా లాంటి దేశాలతో కూడా ఏమాత్రం తగ్గకుండా అవుట్కమ్ అనేది బాగా వస్తుంది. తర్వాత మనం లక్ష్మీనారాయణ గారిని చూసినట్టయితే ఆయన పేరును పెట్టించి ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత సైకిల్ దక్కుంటా ఒంగోలు వస్తున్నారు, నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. సో ఇంత మంచి వైద్యం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకు దగ్గరలో ఉన్న చెన్నైలో అంత బాగా చేయగలుగుతున్నారు. కొన్ని కంజెంటల్ హార్ట్ డిసీజ్, చాలా చిన్నప్పటి నుంచి ఉన్న హార్ట్ డిసీజ్లో కొంతమంది హార్ట్ లంగ్ కూడా రెండు ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. అవి కూడా చాలా సక్సెస్ఫుల్గా డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు చేస్తున్నారు. ఇవన్నీ విన్న తర్వాత నాకు కూడా అనిపించింది, మనం రోజు చూస్తున్నాం ఎంతోమంది పేషెంట్స్ని, కొంతమంది ఎఫోర్డబుల్ పేషెంట్స్ ఉన్నారు, కొంతమంది వాళ్ళకి డబ్బులు పెట్టుకోగలిగినా కూడా వాళ్ళని సేవ చేయలేని పరిస్థితి. అటువంటి వారికి ఇది ఒక మంచి సదావకాశం. ఇంతకుముందు భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కొంతవరకు హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి ఈవెన్ యావరేజ్ పేషెంట్స్ కూడా ఈ ప్రోగ్రాంలోకి వచ్చి దాని యొక్క బెనిఫిట్ పొందగలరని చెప్పి ఆశిస్తున్నాను. మీకు ఇక్కడ మనకి మన దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లో చెన్నై గ్లోబల్ హాస్పిటలే బాగా దీనికి ఫేమస్, బాగా చేస్తున్నారు, సక్సెస్ రేట్ బాగుంది. ఆఫ్టర్ ఆపరేషనే కాకుండా ఆపరేషన్ తర్వాత ట్రీట్మెంట్ కూడా గ్లోబల్ హాస్పిటల్లోనే బాగుంటుంది, అక్కడికి వెళ్ళమని చెప్పి డాక్టర్ పద్మనాభం గారు సజెస్ట్ చేశారు. అప్పుడు నేను ఫస్ట్ టైం గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళాను. గ్లోబల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ, రిసీవింగ్ కానీ, పేషెంట్కి ధైర్యం చెప్పే విధానం కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను చాలా భయపడతా హాస్పిటల్కి వెళ్ళాను, కానీ అక్కడ డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత చాలా ధైర్యం వచ్చింది. ముందల ఫస్ట్ నేను చాలా అంటే కూర్చొని లేవలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాను. అంత ఆయాసము, అంత నీరు వచ్చింది, దాదాపు 15 కేజెస్ నీరు ఉంది, దాదాపు 97 కేజెస్ దగ్గర నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు, రవికుమార్ గారు, సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ గారు, వీళ్ళందరూ మనకి ట్రీట్మెంట్ బిగిన్ చేశారు. వితిన్ 15 డేస్లో దాదాపు 96-95 ఉన్న వెయిట్ని 80 కేజీస్ తీసుకొచ్చారు. అదంతా నీరుగా రోజు 1.5 కేజీ లెస్ అయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ముగింపు, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్న ఐకాసా నాయకులు.
సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన మహిళా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్న మహిళా సంఘాలు. రక్షక భటులు సైతం భక్షక భటులుగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు. విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స. గ్లెనికల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ చెన్నై హాస్పిటల్లో అసాధారణ శస్త్రచికిత్స. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్. We'll be right back.